మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా. విశిష్ట వ్యక్తిత్వం కలిగిన అభినవ వశిష్ఠుడుగా కొర్రపాటి వెంకటరత్నకు పేరు ఉంది. విద్యారంగ చరిత్రలో తొలిసారిగా కోచింగ్ సెంటర్ అనే పదానికి శ్రీకారం చుట్టింది ఆయనే. నెల్లూరు కేంద్రంగా 1983లో కోచింగ్ సెంటర్ను ప్రారంభించి 4 దశాబ్దాలుగా ఆ ప్రస్థానాన్ని కొనసాగించిన విద్యానిధి ఎందరో విద్యార్థుల పాలిట పెన్నిధిగా మారారు. 1943 సంవత్సరం మే 23న చెలపనాయుడు పల్లెలో కొర్రపాటి ఈశ్వరయ్య నాయుడు తులసమ్మ దంపతుల 2వ సంతానంగా రత్నం మాస్టర్ జన్మించారు. చిన్నతనంలో మంచి చదువు చదువుకుని పదుగురికి ఉపయోగపడాలని ఆలోచన చేసేవారు. సొంత గ్రామంలో ప్రాథమిక విద్య చదివి ఆత్మకూరులో ఉన్నత విద్య విఆర్ కాలేజీలో బీఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ అందుకున్నారు. తాను చదివిన విఆర్ కాలేజీలోనే 240 రూపాయల జీతంలో ఉద్యోగిగా చేరారు. భావితరాలను ఉన్నత శిఖరాలకు తీసుకుపోయేందుకు 1966లో మిత్రుల సహకారంతో నెల్లూరులో జయంతి ట్యూటోరియల్స్ అనే సంస్థని ప్రారంభించారు. కొన్ని కారణాలతో ఆ సంస్థను మూతవేసి సొంత పేరుతో రత్నం కోచింగ్ సెంటర్ను నెలకొల్పి రాష్ట్రంలోనే కోచింగ్ సెంటర్ అనే పదంతో విద్యా సంస్థను స్థాపించారు. ఇలా రత్నం విద్యా సంస్థను అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. ఆర్థికంగా వెనుకబడిన ఎంతో మంది పేద విద్యార్థిని విద్యార్థులకు రత్నం సంస్థలో చదువుకునేందుకు ఉచితంగా అవకాశాలు కల్పించారు. ఇంజనీరింగ్ లేదా మెడిసిన్లో దేశ స్థాయిలో ర్యాంకు సాధిస్తే వారికి డిగ్రీ చేతికి వచ్చే వరకు అయ్యే ఖర్చును కూడా ఆయనే భరించేవారు. అలా ఆయన దాతృత్వంతో చదువుకున్న వారు ఎంతో మంది ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా తమ ప్రతిభను చూపిస్తున్నారు. ఆధ్యాత్మికత్వంలోనూ ఆపన్నులను ఆదుకోవడంలోనూ ఆప్తులను ఆత్మీయులను ఆదరించడంలోనూ ఆయన ముందుండేవారు. కెవి వెంకటరత్నం కాస్త రత్నం మాస్టర్గా పేరు తెచ్చుకున్నారు. చిన్నారి హార్ట్ ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు వైద్య సేవలు అందించిన రత్నం మాస్టర్ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. నేను డాక్టర్ ఇంజనీర్ సైంటిస్ట్ ని కాకపోయినా నేను చదువు చెప్పిన వారు ఆ కోవలో ఉన్నారంటే అంతకంటే ఆనందం ఏముందంటారు రత్నం మాస్టర్. రత్నం మాస్టర్ కు 2 సంతానం, వేణుగోపాల్ కిషోర్ అనే 2 కుమారులు. తండ్రి నాటిన రత్నం అనే మహావృక్షాన్ని మరింతగా విస్తరిస్తూ నెల్లూరుతో పాటు తిరుపతి, ఏలూరు తదితర ప్రాంతాల్లో రత్నం విద్యా సంస్థలను నెలకొల్పారు. గ్రామీణ ప్రాంతంలోకి కార్పొరేట్ విద్యని విస్తరించడంలో తండ్రి సేవాగుణాలను పుణికిపుచ్చుకున్నారు ఆ 2 కుమారులు. పట్టుదలకి, కార్యదక్షతకి, నీతికి, నిజాయితీకి, ఆడిన మాటకు కట్టుబడే తత్వానికి, వీటన్నిటికీ మూలమైన క్రమశిక్షణకి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే రత్నం మాస్టర్ జీవితం నేటి తరానికే కాక రేపటి తరానికి సైతం ఎంతో ఆదర్శవంతం. ఆధ్యాత్మికంగా, సేవాపరంగా, సాహితీపరంగా ఆయన అందిస్తున్న సేవలు చిరస్మరణీయం. శీలేన శోభతే విద్య అనే నినాదంతో చెలపనాయుడు పల్లి నుంచి చికాగో నగరం దాకా విస్తరించి పరిమళిస్తున్న రత్నం విద్యాకుసుమాలు జిల్లాకే గర్వకారణమన్న ప్రశంసలు దక్కాయి. గత కొంతకాలంగా రత్నం మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. తరచూ హాస్పిటల్కు వెళ్లి చికిత్స పొందుతుండటంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకునేవారు. ఈ సమాచారం తెలుసుకున్న ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో రత్నం మాస్టర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఇలా ఎందరో ఆయనను స్వయంగా కలుసుకుని ఆరోగ్యం గురించి అడిగి ఆరా తీశారు. చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రత్నం మాస్టర్ ఆరోగ్యం పూర్తి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకుపోవాలని సూచన చేశారు. దీంతో బుధవారం మధ్యాహ్నం నెల్లూరులోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులందరినీ రమ్మని వారితో మాట్లాడుతూనే తుది శ్వాస విడిచారు. పార్థివ దేహానికి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటు పలువురు నివాళులర్పించారు. మనుష్యులందునీ కదా మహర్షిలాగా సాగదా.